హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బస్ టీమిండియా టెస్ట్ ప్లేయర్ అయిన అజింక్య రహానే కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు సో అతను ఏం మాట్లాడాడో ఒకసారి తెలుసుకుందాం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రతి ఒక్కరికి గుర్తు ఉండే ఉంటుంది తొలి టెస్ట్ లో మనం ఘోరంగా ఓడిపోయాం ఆ తర్వాత అజింక్య రహానే మిగతా టెస్టులకు కెప్టెన్సీ చేశాడు ఘన విజయం సాధించి టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్నాం దీని గురించి అజింకే రహానే ఒక జర్నలిస్ట్ తో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు ఆస్ట్రేలియాలో నేను ఏం చేశానో నాకు తెలుసు ఈ సిరీస్ లో డ్రెస్సింగ్ రూమ్ తో పాటుగా ఫీల్డ్ లో కూడా నేను కొన్ని సొంత నిర్ణయాలు తీసుకున్నాను కానీ కొంతమంది ఆ నిర్ణయాలను తమవిగా చెప్పుకున్నారు నేను అలాంటి వ్యక్తిని కాను అని తెలిపాడు ఇక అలాగే తన ఫామ్ గురించి మాట్లాడుతూ చాలా మంది చాలా మాట్లాడుతున్నారు అయితే క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడితే నేను బాధపడతాను క్రీడల గురించి తెలియని వాళ్ళు ఎంతైనా మాట్లాడతారు అవన్నీ నేను అసలు పట్టించుకోను అని అన్నాడు రహానే అయితే అజింక్య రహానే ఇండైరెక్ట్ గా అన్నది శాస్త్రిని మొదటి టెస్టులో లో ఘోర ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ పర్సనల్ రీజన్స్ కారణంగా ఇండియాకు వచ్చేశాడు అప్పుడు అజింక్య రహానే కెప్టెన్సీ చేశాడు అయితే సిరీస్ మొత్తం అయిపోయాక మీడియాతో మరియు ఇంటర్వ్యూల్లో ఎక్కడా కూడా రవిశాస్త్రి అజింక్య రహానే పేరును ప్రస్తావించలేదు కెప్టెన్ గా తాను తీసుకున్న నిర్ణయాలను శభాష్ అనలేదు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పైన ప్రశంసలు కురిపించిన రవిశాస్త్రి అజింక్య రహాని పట్టించుకోలేదు దీంతో అతను హర్ట్ అయినట్టున్నాడు అందుకే ఇండైరెక్ట్ గా ఇలా మాట్లాడడం అనిపిస్తోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి